దూరిపోయి మాట్లాడలేదు. ఆగండి మీరు, కంక్లూడ్. నేనంటాను సాయి గారు, ఎలక్షన్ కమిషన్ దాని విధి చేయనివ్వండి. ఎలా ఒకవేళ విధి చే నిర్వహణలో ఏమైనా లోటుపాట్లు ఉంటే న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, రైట్. అదేం కాకుండా ప్రతిదానికి అడ్డుపెట్టి నేను అనుకున్నట్టు అవ్వాలన్నది కరెక్ట్ కాదు, రైట్. ఫైనల్గా నజీర్ గారు, ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ని ఎక్స్పోజ్ చేయడం ఇక్కడ ఉద్దేశం, ఆయన వేరే వాళ్ళ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పడం కోసమే మేము ఇదంతా చేస్తున్నాం, ఎన్నికలకైతే మేము సిద్ధంగా ఉన్నామంటోంది వైసీపీ. మీ ఆలోచన ఏంటి? ముందుగా ఒకటండి, ఎన్నికల కమిషనర్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము ఇదంతా చేస్తున్నాం అని చెప్పి చెప్పడంలో పెద్దలు చెప్పినట్టు ఒక ఒక వ్యవస్థలో ఒక అధికారి పనిచేస్తున్నప్పుడు హీజ్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు మనిషిని ఒక వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఒక విధంగా, ఇష్టం లేనప్పుడు వాళ్ళ మీద అనేక రకాల అభాండాలు వేస్తూ, ఈరోజు నేనే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి పదవి అనగానే సమస్త రాష్ట్రాన్ని మొత్తం తన చేతుల్లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కాదు, గతంలో కూడా చూసాం మేము ఎమ్మెల్సీగా అమరావతి ఇష్యూ మీద సెలెక్ట్ కమిటీకి పంపిస్తే మండలిని రద్దు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాంటి ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థ మీద కూడా దాడి చేస్తూ ఈరోజు అహంకారపూరితమైనటువంటి ధోరణితో సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కోర్టులు కూడా ఈరోజు మేము అంటే నన్ను ఇప్పుడున్నటువంటి మ్యాటర్కి సంబంధం లేకపోయినా చెప్తా ఉన్నాను, వ్యవస్థల మీద దాడి చేస్తూ ప్రతినిత్యం కూడా తమ అహంకారపూరిత నియంతృత్వ ధోరణితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాసే విధంగా ముందుకు సాగుతుందే తప్ప ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంతో నడుస్తాయి, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకి మంచి పరిపాలన చేయాలా అనే ఆలోచన లేకుండా. చిన్న డౌట్ నజీర్ గారు, కేవలం 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఒక అహంకారపూరిత ధోరణి చేస్తా ఉన్నారు. ఒక చిన్న డౌట్ మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలకు రెడీ అని చెప్పి చిన్న డౌట్ నజీర్ గారు, మేము ఎక్స్పోజ్ చేయడానికి అంటున్నారు. మీరు ఎంత నజీర్ గారు, ఒక చిన్న పాయింట్ జస్ట్ మీకు రిమైండ్ చేయండి, వాళ్ళు ఇక్కడ ఎక్స్పోజ్ చేయడానికి చేస్తున్నారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళు, గుడ్, మీరు విమర్శించడంలో తప్పే లేదు. అలాగే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన కులం పేరుతో విమర్శించడాన్ని ప్రశ్నించడంలో కూడా తప్పలేదు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్ళి మరి ద్వివేది గారిని పక్కన కూర్చుని నువ్వు అక్కడికి అమ్ముడు పోయావు, నువ్వు ఒక నీచుడివి, దుర్మార్గుడివి అని చెప్పి తిట్టిన తిట్టు తిట్టకుండా, నీలాంటోడు యు ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యూ అంటూ తీవ్రంగా తిట్టారు, డైరెక్ట్గా ఎదురుకుండా కూర్చుని. ఆనాడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అనిపించలేదా మీకు? ఇవాళ అడగడంలో తప్పలేదు, అప్పుడు తప్పనిపించలేదా? మా మీద మాకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడారు. మరి అన్యాయం చేస్తే వాళ్ళు అదే పార్టీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మీరు పెట్టినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు ఇది ఎన్నికలు జరపకపోవడం, ఇప్పుడు వాళ్ళు కూడా మాకు అన్యాయం చేస్తున్నాడనే కదా అంటుంది. ఇప్పుడు నిమ్మగడ్డ మాకు అన్యాయం చేస్తున్నాడని వాళ్ళు తిడుతున్నారు, మీకు అన్యాయం అని మీరు తిట్టచ్చు. అంటే మీరు పదవుల్లో ఉన్నప్పుడు తిట్టేసుకోవచ్చా? అన్యాయం చేయండి, నేను వాట్ ఐ హావ్ టోల్డ్ యు హావ్ టు ఇంప్లిమెంట్ దట్ అంటున్నారు. వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని తమ చెప్పు చేతుల్లో చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందిని క్వశ్చన్ చేశారు. కాబట్టి ఒక పార్టీ ఆ రోజు వచ్చి చంద్రబాబు ఇప్పుడు జరగాల, ఎన్నికలు పెట్టకూడదు అంటే పెట్టకూడదు. ఆ రోజు మీరు ఏకంగా ఎన్నికల కమిషనర్ ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నారు, అది తేడా. దాన్నేమో సమర్థిస్తున్నారు, ఇదేమో కాదండి. మేము మాకు ఉన్నటువంటి ఇబ్బందిని చెప్పాము, మాకు ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందే కదా సార్, మీకేది ఇబ్బందో వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది. ఏ పార్టీకి ఇబ్బంది అంటే తిట్టడం ఇబ్బంది కాదు, వాళ్ళు రాజ్యాంగ పదవిలో ఉండి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ని ఏం తేడా చేశారు ఆ రోజు రాజ్యాంగ విరుద్ధంగా? ఈ డెసిషన్ వల్ల మాకు ఇబ్బంది జరుగుతూ ఉందని మేము క్వశ్చన్ చేయొచ్చు. మీ ఫలాల కులం వాళ్ళు మీకు ఈ పదవిలో ఉండే అర్హత లేదు. మీరు ఆ రోజు నేను అంటే అది వాళ్ళు అన్నది తప్పు, అహంకారపూరితమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కొనసాగుతా ఉంది. కేవలం ఎన్నికల అధికారి మీదే కాదు, ఈ రోజు రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటి మీద కూడా ద్వివేది గారు రాజ్యాంగ మీరందరూ కూడా ఉన్నారు. అలాగే చంద్రబాబు నేను అడుగుతున్న పాయింట్ చేశారు, ద్వివేది గారు కూడా రాజ్యాంగబద్ధ కమిషనరా కాదా? ఇదే కావాలి, ఇదే జరగాలని చెప్పడం తప్పని నేను భావిస్తా ఉన్నాను. నేను అన్నది రాజ్యాంగబద్ధ పదవిలోనే కదా ద్వివేది గారు కూడా ఉంది, అప్పుడు తప్పైతే మీరైనా కోర్టుకు వెళ్ళొచ్చు,
కానీ ఎందుకు ఎదురెళ్ళి తిట్టి మరి అక్కడే వాయిట్లో కూర్చున్నాం? ఇవాళ వీళ్ళు తిడతంటే విమర్శిస్తుంటే తిడతన్నారంటున్నాం. ఆ రోజున ఏకంగా తిట్టాం కదా, హూ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్, నువ్వు నా కింద పనిచేసినోడు అన్నామా లేదా? అది బాధ్యతాయుతమైన పదజాలమా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల టైంలో ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని చెప్పే ప్రయత్నం, ఇప్పుడు కూడా ఎన్నికల టైమే కదా సార్ గొడవ అంతా, తప్ప ఎక్కడ కూడా రాజ్యాంగ పదవిని శాసించేటట్టు, రాజ్యాంగ పదవి ఆ రోజున మనం శాసించేటట్టు మాట్లాడలేదా? ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించలేదు. ఈ రోజు తనకు ఉన్నటువంటి అధికారాలకు జవ దాటి ముఖ్యమంత్రిగా సార్ మీరు చెప్పేది ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. సాయి గారు గతంలో ముఖ్యమంత్రి గారు ఎన్నికల కమిషన్ ఇంటికి పోయి ఆయన దిట్టొచ్చాడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఇంట్లోకి వచ్చే ఎన్నికల కమిషన్ దిట్టారు వాయిదా వేసిన వాళ్ళు. కాబట్టి పెద్ద తేడా లేదు, ఆయన ఇంటికి వెళ్ళి తిట్టాడు, ఆయన ఇంట్లో కూర్చొని తిట్టారు. సభ్యంగా ఏ క్వశ్చన్ నరేంద్ర మోడీ గారు మాట్లాడితే విని వదిలేశారు. ఏం మాట్లాడతారు అది కాదు, మీరు అనవసరంగా మమ్మల్ని లాగుతున్నారు. సాయి గారు కరెక్ట్ గా చెప్పారు, మేము వ్యతిరేకిస్తే తిట్టినట్టు చూపిస్తున్నారు, అది డైరెక్ట్ గా తిట్టారు. మిమ్మల్ని తింటే దులిపేసుకుంటున్నారు, ఏం మాట్లాడతారు? డిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారా? డిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకటే ప్రశ్న వేస్తున్నారు, మేము ఎన్నికల సిద్ధం అన్న వాళ్ళు, మీరు ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి ఎందుకు హాజరు కావడలేదు? అఖిలపక్ష సమావేశాన్ని బైకాట్ జరుగుతూ వచ్చే మేము బైకాట్ చేయాలి, మిగతా ప్రతిపక్షాలు బైకాట్ చేయాలి. ఎందుకంటే అధికార పక్షం బైకాట్ చేయించినప్పుడు మేము ఏది ఆయన దృష్టికి తీసుకొచ్చినా ఆయన స్పందించలేదు. కాబట్టి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో జరిగిన దొరికినాలు మేము ఈ రోజు కూడా మాకు న్యాయం జరగదు, నువ్వు మీటింగ్ పెడుతున్నావు అని మేము బైకాట్ చేయాలి. కానీ మీరు అధికార పార్టీ వాళ్ళు, మేము ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం, లేదా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో ఇది పరిస్థితి లేదు మీరు చెప్పవలసిన వాళ్ళు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ పరంగా ఆయన రిమోట్ మేనేజ్మెంట్ తో పనిచేస్తున్నారు, ఆయన అజెండా ప్రకారంగా పనిచేస్తున్నారు. కాబట్టి పార్టిసిపేట్ చేయట్లేదు. ప్రభుత్వం ఇస్ ఆల్వేస్ రెడీ టు కోఆపరేట్ విత్ హిమ్. ప్రభుత్వం ఎలాగో వెల్కమ్ చేస్తుంది, ఆయన మీటింగ్ ఎలాగో కాల్ ఫర్ చేస్తారు, మేము అప్పుడు చర్చిద్దాం ఏం జరుగుతుంది అన్నది. దానికి దీనికి వ్యత్యాసం ఉన్నది, దానికి మేము కట్టుబడి ఉన్నాం. రైట్ రైట్. ఫైనల్ గా నజీర్ గారు, ఈవేళ ఎన్నికలని నిర్వహించడం అంటే మీరు అన్నట్టుగా ఎన్నికలు నిర్వహించడానికి ఈ కరోనా అబ్జెక్షన్ ఏమైనా రైట్ చేస్తారా, లేదంటే కనుక ఎన్నికలు నిర్వహించండి ముందు జాగ్రత్తలు తీసుకునని చెప్పబోతుందా మీ పార్టీ? మేమైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎన్నికలు అనౌన్స్ చేస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఒకటే. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంపల్సరీ కండక్ట్ ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, కొత్త నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేయమని చెప్పి చేయడానికి లేదని కదా ఒక అధికారి కోసం, లేకపోతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి కుదరదని కదా, అది ప్రొసీజర్ కంటిన్యూ చేయడం అనేది కదా. ఇందాక నరేష్ గారు చెప్పారు అంటే ఇప్పుడు దాని ఆర్డినెన్స్, అవునవును నరేష్ గారు చెప్పారు, ఒక దానిలో ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ బట్టి చెప్పారు ఎన్నికలు అదే కంటిన్యూ చేస్తాం, అదే నోటిఫికేషన్తో ఎన్నికలు వెళ్ళాలని చెప్పి. అవును, మేము ఇప్పుడే మా పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది, ఎన్నికలు పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి వలన ఏమైనా ఇప్పుడున్నటువంటి కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు కండక్ట్ చేయలేమని చెప్పి ఎన్నికల అధికారి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు ఎత్తేస్తే అది వాళ్ళ ఇబ్బంది. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది పోటీ పాల్గొ